ఒక్కసారి నిజమైన భక్తి జీవితం ఏంటో ఒకసారి ఆలోచించండి ప్రియులారి. రాత్రి బైబిల్లో ఉన్న వాస్తవాలు మీకు అర్థమవుతాయి, బైబిల్లో ఉన్న వాస్తవాలు మీకు అర్థమవుతాయి. ఏముంది బైబిల్లో? దేవుడు తన సేవకుని పుట్టించి ఆయన పుట్టుకకు కారణం చెప్తున్నాడు. ఆయన పుట్టుకే మిమ్మల్ని ఆశీర్వదించడానికి. అదే మొదటి రోజు చెప్పాను, మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడాయను. ఎన్ని నిందలు భరించాడు, ఎన్ని ఇరుకులు భరించాడు, ఎన్ని తిట్లు భరించాడు, ఉమ్మివేతలు భరించాడు, కొరడా దెబ్బలు భరించాడు, కడుపులో బళ్ళెంతో పొడి చేశారు, మేకులతో ఆయన గుచ్చేశారు, కొరడాలతో ఒళ్ళంతా చీల్చేశారు, అయినా నిన్ను ఆశీర్వదించడానికి ఆయన భరించాడు, భరించాడు, భరించాడు. తన పవిత్ర రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ధనవంతుడిగా చేయటానికి. ఏ ధనం? లోక సంబంధమైన ధనం కాదు, ఆత్మ సంబంధమైన ధనం. నిత్య జీవితాన్ని మనకు వాగ్దానం చేశాడు ఆయన. నువ్వు మనిషి మరణంతో అంత అయిపోతుంది అనుకుంటున్నావేమో, మరణంతో అంత అయిపోవట్లేదు. లోక సంబంధంగా డబ్బు, పదవి, ఆస్తి, అంతస్తు ఉంటేనే గొప్పవాళ్ళు అనుకుంటున్నావేమో, అలా అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించాలనుకున్న హిట్లర్, ఈ గోల్కొండ నవాబులు, ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిపాలకులు, ఈ తెలంగాణ నాది, సీమాంధ్ర నాది, గుజరాత్ నాది, భారతదేశం మాది అని విర్రవీగుతున్న వాళ్ళు, వ్యాపార సామ్రాజ్యానికి అధినేతలు, గొప్ప గొప్ప వాళ్ళు, చరిత్రలో పేరెన్నికగన్న మహా మహా మహాధనవంతులు ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పనా? చూస్తావా, చూస్తావా, వస్తున్నారు చూస్తావా? గొప్ప ధనవంతుల్ని నీ ముందుకు తీసుకురాబోతున్నాను. చరిత్రలో పేరెన్నికగన్న ధనవంతులు ఎలా ఉన్నారో చూపించడానికి మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇప్పుడు ఎలా వస్తారో చూపిస్తా. చరిత్రలో పేరెన్నికగన్న ధనవంతులు, చరిత్రలో గొప్పవాళ్ళుగా ఉన్న ధనవంతులు, డబ్బు కోసమే బతికిన ఆకాన్ లాంటి వాళ్ళు, డబ్బు కోసమే బతికిన ఇస్కరియోతి యూదా లాంటి వాళ్ళు, డబ్బు కోసం గడ్డి తిన్న గెహజీ లాంటి వాళ్ళు, ప్రపంచంలో డబ్బు కోసం అహర్నిశలు శ్రమించి కోట్లు 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 కూడబెట్టేసిన వాళ్ళు. ఇదిగో ఇప్పుడే లోకసువార్త 16వ అధ్యాయంలో అయితే మనం చదువుకుంటున్నామో ఆ ధనవంతులు లాంటి వాళ్ళు, వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా ఇప్పుడు? లేకపోతే దేవుని సేవను అడ్డుపెట్టుకొని దేవుని సేవ పేరుతో అమాయక ప్రజల్ని మోసం చేసి డబ్బు సంపాదిస్తే, కోట్లకు పడగలెత్తితే, ఒక భేదవాడి కడుపు కొట్టి వాడిని దోచుకొని అందలాలెక్కిపోతే, సత్యసువార్తను వదిలేసి భిన్నమైన సువార్త తట్టు తిరిగితే, అలా సంపాదించిన దియోత్రఫే లాంటోళ్ళు, అలా సంపాదించి చచ్చిపోయిన ఫిలేతు లాంటోళ్ళు, అలెక్సాండర్ లాంటోళ్ళు ప్రారంభ శతాబ్దంలో ఎందరో ఉన్నారే. అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు అపోస్తలు ఉన్నారే ప్రారంభ శతాబ్దంలో. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-2 ఎవరి గురించి అయితే చెబుతున్నాడో చూడండి. మీ బైబిల్లో పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-3 ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో, అలా వాళ్ళ తరంలో దేవుణ్ణి మోసం చేసిన వాళ్ళు. డబ్బే దేవుడు అనుకుంటున్నావు, డబ్బే ఆశీర్వాదం అనుకుంటున్నావు, డబ్బు కోసం గడ్డి తింటున్నావు, డబ్బు కోసం అక్రమాలు చేస్తున్నావు, డబ్బు కోసం నానా రకాలైన పనికిమాలిన పనులన్నీ చేస్తున్నావు, డబ్బే ఆశీర్వాదం అనుకుంటున్నా. ధనవంతుడా, నీ మీదికి వచ్చే ఉపద్రవం ఉంది, దాన్ని గురించి ప్రలాపించి ఏడు. మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయిను, మీ బంగారం మీ వెండి తుప్పు పట్టేశాయి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్నివలే మీ శరీరాలు తినేస్తుంది, అంత్య దినములు ఎందు ధనము కూర్చుకుంటురి. మోసం చేసి సంపాదిస్తున్న నకిలీ రాజకీయ నాయకులు, స్విస్ బ్యాంకులో కోట్లు కోట్లు దోచేసుకుని దాచేసుకున్న మన దొంగలైన మన దేశంలోని అధికారులు, అమాయక ప్రజల్ని మోసం చేసి భక్తి పేరుతో కోట్లు కోట్లు సంపాదించేసిన దొంగ బాబాలు, డేరా బాబా లాంటి దొంగ బాబాలు, నిత్యానంద స్వామి లాంటి దొంగ బాబాలు, ఎవరైతే మోసం చేసి క్రైస్తవ సమాజాన్ని మోసం చేసి కోట్లు కోట్లు సంపాదించేసుకుని, ఇందాక మీరు చూసారే భేదలైన కళ్ళు లేని సేవకులు, కాళ్ళు లేని సేవకులు, చేతులు లేని సేవకులు, అలాంటి వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, కనీసం అలాంటి వాళ్ళ ఆకలి తీర్చకుండా, అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా, నా కడుపు నిండితే చాలు, నా బట్టలుంటే చాలు, నేను హ్యాపీగా ఉంటే చాలు, నా సంఘం వృద్ధి పొందితే చాలు, భేదలైన సేవకులందరి కడుపు కొట్టేస్తాను నేను, అవసరమైతే భేదలైన సేవకుల సంఘాలను కూడా దోచేస్తాను, విశ్వాసులను కూడా దోచేసి నా దగ్గర పెట్టుకుంటాను,
ఎవడో కష్టపడి ఇల్లు తిరిగి వీధి వీధి తిరిగి సైకిల్ మీద తిరిగి తిని తినక కష్టపడి సేవ చేస్తే ఆ సేవకుడి దగ్గర ఉన్న విశ్వాసులను కూడా కొట్టేసి నా దగ్గర తీసుకెళ్లి పెట్టుకుంటాను ప్రలోభాలకు గురి చేసి. ఇదే స్వచ్ఛమైన వాక్యమైన అబద్ధాలు చెప్పి వాళ్ళని మోసం చేస్తాను కూడా. దొంగలు, ధనవంతులైన దొంగల్లారా, ఒకరోజు మీ పరిస్థితి ఎలా మారబోతుందో తెలుసా? ఒకరోజు మీ జీవితం ఎలా మారబోతుందో తెలుసా? ఒక 20 ఇయర్స్, జస్ట్ ట్వంటీ ఇయర్స్ తర్వాత నువ్వు ఎలా ఉండబోతున్నావో తెలుసా? తీసుకురా, 20 సంవత్సరాల తర్వాత ఈరోజు హ్యాపీగా ఉన్న నువ్వు 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతున్నావు తెలుసా? ఇప్పటి వరకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు, ఇప్పటి వరకు ఇందులోకి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉండబోతున్నావు. తీయండి బయటికి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చూపించండి, తీయండి బయటికి వాళ్ళ నిజస్వరూపం ఎలా ఉంటుందో చూపించండి. ఈ రాత్రైనా మీకు కళ్ళు తెరుచుకోకపోతే, ఈ రాత్రైనా మీకు మీ బ్రతుకేంటో అర్థం కాకపోతే, ఈ రాత్రైనా మీకు మీ జీవితం ఏంటో అర్థం కాకపోతే, ఎప్పటికీ మీ జీవితం మీకు అర్థం కాదు. ఇదిగో ఇదే వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే గొప్పదే ఉంది చెప్పండి, ఇదే మీ పరిస్థితి, ఇదే నా పరిస్థితి. ఒకరోజు, ఈరోజు నేను మాంసంతో నరాలతో చర్మంతో కప్పబడి ఉన్నాను కాబట్టి ఓ రెచ్చిపోతున్నాను అంతేనా, గట్టిగా మాట్లాడగలుగుతున్నాను అంతేనా, ఒకరోజు నేను ఇలా అయిపోబోతున్నాను, ఇది నమ్మవా? కోట్లు స్విస్ బ్యాంకులో దాచుకున్న దొంగలైన అధికారులు ఇలా కారా? కోట్లు అమాయక ప్రజలను మోసం చేసుకున్న దొంగ బాబాలు ఇలా కారా? ఇది కాదా వాళ్ళ అసలు రూపం? ఈరోజు అమాయకులైన క్రైస్తవయాన్ని మోసం చేస్తూ, అమాయకులైన భేద సేవకులకి అన్యాయం చేస్తూ, అమాయకులైన సేవకులందరినీ విడిచిపెట్టేస్తూ వాళ్లే పబ్బం గడుపుకుంటూ కోట్లకు పడగలెత్తిన దొంగ సేవకులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఇది కాదా? మీరు సువార్త ప్రకటించొద్దు, మీరు మాకు వాక్యం చెప్పొద్దు, మీరు మా వీధుల్లోకి రావద్దు అని మతోన్మాదులు ఎవరైతే సేవకుల్ని కొట్టడానికి తిట్టడానికి సిద్ధపడుతున్నారో మతోన్మాద సంస్థలు, ఈరోజు పొట్టలు పెంచుకున్నారు దొంగ బాబాలు. వాళ్ళ పరిస్థితి ఇది కాదా? పొట్ట ఎంతైనా ఉండొచ్చు, తర్వాత ఇంతే అయిపోద్ది నీ పొట్ట. ఇప్పుడు కనబడద్దు పొట్ట, తర్వాత ఎక్కడుంటుంది నీ మొహం? నీకు పొట్ట, నీ పొట్ట పురుగులు తినేస్తాయి. పెట్టులో పెట్టగానే నిన్ను ఎవరు తినేస్తారు తెలుసా? పురుగులు తినేసిన తర్వాత నీ పరిస్థితి ఇదే. నిన్ను కప్పెట్టేసిన తర్వాత ఒక 6-7 నెలలు ఆగేళ్ళి మళ్ళీ ఈ పెట్టులోంచి తీసుకుని చూసుకో, ఇలా ఉండబోతున్నావు. ఇది నీ ఒరిజినల్ ఫోటో. ఇప్పుడు కనబడుతున్నది ఒరిజినల్ ఫోటో కాదు, అది మాయమైపోయే ఫోటో. నిజమనుకుంటున్నావా? ఇప్పుడు తీసే ఫోటో మాయమైపోద్ది, ఫోటో నీ అందం మాయమైపోద్ది, నీ ఫెయిర్ అండ్ లవ్లీ పోద్ది, నీ ఫెయిర్ ఎవరు పోద్ది, నీ పాండ్స్ పౌడర్ పోద్ది, నీ మేకప్ పోద్ది, నీ ప్యాకప్ అంతా పోద్ది, నీ అందం అంతా పోద్ది, ఎగిరిపోద్ది. మంచు కురిసినట్టు పచ్చగడ్డి మీద మంచు కురిసి మాయమైపోయినట్టు నీ అందం అంతా మాయమైపోద్ది, నీ ఐశ్వర్యం అంతా మాయమైపోద్ది. చివరికి మిగిలిది ఇది ఎముకల గూడు. ఇప్పుడు ఉంది, టచ్ చేసి చూసుకో, నొక్కితే తగులుతుంది, ఒకసారి పెట్టులో పెడితే కనబడద్ది. ప్రస్తుతానికి టచ్ చేస్తే తగులుతుందా? ఇలా టచ్ చేస్తే ఇది తగులుతుంది. టాటా చెప్తుంది చూడు, ఇలా టచ్ చేస్తే తగులుతుంది కదా. ఒకరోజు ఇదంతా పోద్ది చిట్టు కన్నా. అదే చెప్తున్నాడు, ధనవంతులారా ప్రలాపించి ఆడవండి, మీరు చేలు కోసిన పని వారికి ఇయ్యక. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు తెలుసా? మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక, మీరు మోసముగా బిగబట్టిన కూలి దేవునికి మొరపెడుతుందట. అన్యాయంగా సంపాదించావు, పోతావు అన్నాడు. మట్టి కొట్టుకు పోతావు, మట్టిలోకి పోయి ఇలాగ అయిపోతావు. ఏ ధనం కోసమైతే ఈ కాళ్ళు పరిగెత్తాయో ఇలాగ అయిపోతాయి ఈ కాళ్ళు. ఏ ధనం కోసమైతే సంపాదించి పొట్ట నింపుకున్నావో, ఈ పొట్ట నింపుకున్నావు కదా బాగా, పొట్ట ఇంత పెంచుతావు, ఏమైంది ఇప్పుడు? ఇది పురుగులు తినేసి ఇలా అయిపోద్ది, ఏంది ఉపయోగం? ఇదే జీవితం, ఇది ఒరిజినల్ లైఫ్. అందులోకి వెళ్ళాక మన ఒరిజినల్ లైఫ్ ఇది. ఇప్పుడు డబుల్ కాట్ బెడ్ మీద హాయిగా పడుకుంటాం, ఒకరోజు పెట్టులో పడుకుంటాం. ఇప్పుడు చెప్పు నిజమైన ఆశీర్వాదం ఏది? అబ్రహాము గారికి కూడా ఇది ఉంది. రాత్రి మీరు చూశారు కదా అబ్రహాము గారి సమాధి, అబ్రహాము గారి సమాధిలో ఇదిగో అబ్రహాము గారి దేహం ఇలాగే ఉంది. ఇప్పుడు దావీదు గారి సమాధిలో దావీదు గారి దేహం ఇలాగే ఉంది. అననీయ సప్పిరాల దేహం ఇలాగే ఉంది. ఇస్కరియోతు యూదా దేహం కూడా ఇలాగే మారిపోయింది. ఇందులో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, కానీ వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయనేది ఇంపార్టెంట్.
అబ్రహాము గారు ఆశీర్వదింపబడ్డారు కాబట్టి పరదేశంలో ఉన్నారు, నీతిమంతుడిగా నెమ్మది పొందుతున్నాడు. లాజరు ఆశీర్వదింపబడ్డాడు కాబట్టి ఆయన రొమ్మును అనుకున్నాడు, ధనవంతుడు శాపగ్రస్తుడు గనుక ఈ స్థితిలో ఉన్నాడు. ఇది జీవితం అని తెలిస్తే మనకు అర్థమవుతుంది ఈరోజు దేనికోసం పాకులాడుతున్నాము. ఇది జీవితం అని తెలిస్తే మనకు అర్థమవుద్ది దేనికోసం మనం వెంపర్లాడుతున్నాము, దేనికోసం మనం పరితపిస్తున్నాము, దేన్ని చూడడానికి మనం పరితపిస్తున్నాము, దేన్ని నమిలేద్దామని మనం పరితపిస్తున్నాం. ఇక్కడ దేంతో పేద ప్రజల పొట్ట కొట్టి ఈ నోట్లో నింపుకుంటే ఒకరోజు ఈ నోట్లో మట్టి మట్టి నింపబడద్ది. ఈ నోట్లో శుభ్రం చేస్తే ఎలా తెల్లగుంటావు, శుభ్రం చేయకపోతే ఎలా ఉంటావు, మురికి పట్టి ఉంటావు, కంపు కొడుతుంటావు. ఇందులో ధనవంతుడు ఎవరో భేదోడు ఎవరో చెప్పగలరా? ఇందులో హిందూ ఎవరో ముస్లిం ఎవరో క్రిస్టియన్ ఎవరో చెప్పగలరా? అది మరి జీవితం. ఇందులో మిస్ ఇండియా ఎవరో మిస్ వరల్డ్ ఎవరో చెప్పండి. ఐశ్వర్యరా ఎక్కడుంది? లేకపోతే విజయ్ దేవరకొండ ఎక్కడున్నాడు? ప్రభాస్ ఎక్కడున్నాడు చెప్పండి. చెప్పలేము కానీ అందరూ ఇలాగే ఉంటారు. ఈ జీవితం ఇలా అయిపోయే సమయానికి నువ్వు మోసం, అక్రమం, దౌర్జన్యం, దగ దోపిడి, ఆశీర్వాదం లేదు నీ జీవితంలో. నీకు ఆశీర్వాదం కావాలంటే ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలట? దుష్టత్వము నుండి మళ్లించబడాలి. దుష్టత్వం నుండి మళ్లించుట వలన లోపల పెట్టండి అమ్మ వాళ్ళని. దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. ఇది మొదట మనం క్రీస్తు ద్వారా సంపాదించుకునే ఫస్ట్ ఆశీర్వాదం.